ఏంటమ్మా గ్యాప్ ఇచ్చావు? ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకు ఎదురవుతున్న క్వశ్చన్ ఇది. ఇవ్వాల వచ్చింది, వాళ్ళు చెప్తున్న ఆన్సర్ ఇది. మరి గ్యాప్ ఇచ్చిన హీరోయిన్లు ఎవరు? అసలు ఎందుకు గ్యాప్ ఇచ్చారు? మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఏ సినిమాలతో రీఎంట్రీ ఇస్తున్నారు? ఇవన్నీ ఈ స్టోరీలో చూసేయండి. కొందరు హీరోయిన్లకి అందం ఉంటుంది కానీ అదృష్టం మాత్రం ఉండదు. అందుకే ఎన్ని సినిమాలు చేసినా మీడియం రేంజ్లోనే ఆగిపోతుంటారు పాపం. ఆ లిస్ట్లో నభా నటేష్ కూడా ఉంటారు. నన్ను దోచుకుంది వాటే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇస్మార్ట్ శంకర్తో గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు. మూడేళ్ల కింద యాక్సిడెంట్ అవడంతో సినిమాలకి బ్రేక్ ఇచ్చారు నభా నటేష్. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వరుస సినిమాలకి సైన్ చేస్తున్నారు ఈ బ్యూటీ. ఈ మధ్య నిఖిల్ పాన్ ఇండియన్ ప్రాజెక్టు స్వయంభులో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు. సెట్స్ లో కూడా జాయిన్ అయ్యారు నభా నటేష్. ఓవైపు ఈ సినిమాలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తున్నారు ఈ బ్యూటీ. వారికోస్ వెయిట్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. అఖండ తర్వాత ప్రజ్ఞా జైస్వాల్ జాతకం మారిపోతుంది అనుకున్నారంతా. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుంది ఆమె కెరీర్. దాంతో బాలీవుడ్పై ఫోకస్ చేస్తున్నారు ప్రజ్ఞ. అక్షయ్ కుమార్ హీరోగా ఖేల్ ఖేల్మే అనే సినిమాలో నటిస్తున్నారు. ముదస్సర్ రాజేష్ దీనికి దర్శకుడు. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత అటు నభా నటేష్, ఇటు ప్రజ్ఞా జైస్వాల్ మళ్లీ అవకాశాలు దక్కించుకుంటున్నారు.